ఢిల్లీ లికర్ కేసులో మరో మలుపు తిరిగింది. కీలక నిందితుడు అభిషేక్ బోయిన్పల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. షరతులతో కూడిన 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దొరకలేదు. రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన కేజ్రీవాల్ ఈడీ ఇచ్చిన 9 సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ఈడీ సమాధానమిచ్చేందుకు 2 వారాల గడువు కోరింది. విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు లిక్కర్ కేసులో అత్యంత కీలక వ్యక్తులను త్వరలో అరెస్టు చేయబోతున్నామని కోర్టులో దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్న నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తాజా పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. టీఎస్ఆర్, ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిరిలో సీమ 2 లో కూడా అంతే. డిటీసీబీ ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం, మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ బస్ చేయడానికి కాటేజెస్ తో కూడిన సదుపాయం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలో సీమ 2 కేసు సంబంధించి ఇవాళ 2 ఇంపార్టెంట్ కోర్టు లో కూడా 2 కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఢిల్లీ హైకోర్టులో, 2 సుప్రీంకోర్టులో. ముందుగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సన్నిహితంగా మెలిగారు. ఆమెతోటి కలిసి ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపి అభిషేక్ బోయిన్పల్లిని గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. 2022 అక్టోబర్ నుంచి కూడా ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం టీఆర్ జైల్లో ఉన్నారు అభిషేక్ బోయిన్పల్లి. ఆయన గతంలో కింది కోర్టులో కానీ ఢిల్లీ హైకోర్టులో కానీ బెయిల్ ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఇవాళ సుప్రీంకోర్టులో ఆయనకి ఊరట లభించింది. తన భార్య అనారోగ్య కారణంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆ నేపథ్యంలో సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిషేక్ బోయిన్పల్లికి 4 వారాల బెయిల్ ని మంజూరు చేసింది. అదే సందర్భంలో కొన్ని షరతులను కూడా ఆయనకి విధించింది. హైదరాబాద్ వెళ్ళటం మినహా నేషనల్ క్యాపిటల్ రీజన్, అంటే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ పరిధి దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. కాకపోతే హైదరాబాద్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ వరకు వెళ్ళవచ్చు, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో పాస్పోర్ట్ ను కూడా స్వాధీనం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే సుప్రీంకోర్టులో. మరొకటి, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు తప్పదా అనేటువంటి పరిణామాలే, ఆ రకమైనటువంటి సంకేతాలే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి ఇప్పటి వరకు కూడా గతంలో 8 సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలోనే ఆయన కింది కోర్టును ఆశ్రయించి ఆయన నోటీసు హాజరు కాకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింది కోర్టుని ఆశ్రయించింది ఆయన పైన పిటిషన్. ఆ తర్వాత దానికి సంబంధించి కొంత ఉపశమనం కేజ్రీవాల్ లభించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మరొకసారి నిన్న 9వ సారి రేపు అంటే 21వ తేదీన విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకి నోటీస్ ఇచ్చింది. సో మొత్తంగా గతంలో ఇచ్చిన 8 నోటీసులు, నిన్న ఇచ్చినటువంటి 9వ నోటీసు, ఈ మొత్తం 9 నోటీసులు కూడా తనకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఇవాళ జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం ముందు కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగింది. అసలు కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏమాత్రం విచారణ అర్హత లేదు, దీన్ని విచారించాల్సిన అవసరం లేదనేటువంటి అభిప్రాయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యక్తం చేసింది. సో ఈడీ అభిప్రాయంతోనే దాదాపు ఢిల్లీ హైకోర్టు అంగీకరించినట్లుగా కనబడుతుంది. ఆ మేరకి నోటీస్ ఇవ్వడానికి కూడా తమకి కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో తమకి నోటీ, అంటే ఈడీ నోటీసులు ఇవ్వడానికి కూడా తప్పుపట్టింది తమకి. ఇది అసలు కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత లేదు, అలాంటప్పుడు తమకి నోటీసులు జారీ చేయడం కూడా సమంజసం కాదనేటువంటి అభిప్రాయాన్ని ఈడీ తరపు న్యాయవాదులు ఉంచారు. దాంతో ఈడీ అభిప్రాయాలతోనే ఏకీభవించినటువంటి ఢిల్లీ హైకోర్టు వాళ్ళకి ఈ వాళ్ళు చెప్తున్నట్టుగా కేజ్రీవాల్ పిటిషన్ ఎందుకు విచారణకు అర్హత లేదని చెప్పడానికి, సమాధానం ఇవ్వడానికి, ఆ విషయాన్ని చెప్పడానికి 2 వారాలు గడువునిచ్చింది. సో ఆ తర్వాత మరో 20 ఏప్రిల్ అంటే 22, దాదాపు 4 రోజులకి ఈ కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణ వాయిదా పడింది. సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కి ఎలాంటి ఉపశమనం రిలీఫ్ లభించలేదు కాబట్టి రేపు ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సిందే. ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తామని చెప్పి నేరుగా దర్యాప్తు సంస్థల న్యాయస్థానాల్లోనే కింది కోర్టులో చెప్పారు. సో మరి ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు అనివార్యమా అనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అటు ఆప్ నేతలు కూడా తమ నేతని కక్షపూరితంగా అరెస్ట్ చేయడానికి
బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేటువంటి విమర్శల ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి సృజన. రైట్, థ్యాంక్ యూ టు యూ సార్.